లోకానికి ఎంతో ఆనందము. యేసయ్యా మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము. యేసయ్యా క్రీస్తు నామములో శుభములు. మనుషుల మనసును సరిదిద్దే ఆధ్యాత్మిక దేవుని కార్యక్రమానికి స్వాగతం. నేను మీ అరుణ్ కుమార్ని. ప్రార్థించుకుందాం. ప్రేమగల దేవ, కరుణా మేడ, మీ నామానికి వందనములు. అత్యున్నతమైన ఆలోచనతో మరొకసారి నాయన మీ పిల్లలను ఆలోచింపే చేసే మాటలు నాకు అందించమని, వింటున్న పిల్లల యొక్క ఆలోచన నీ వాక్యం ద్వారా స్థిరపరచమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. టీవీని వీక్షిస్తున్న ప్రియమైన దేవుని పిల్లారా, క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు కూడా ఒక అత్యున్నతమైన ఆలోచనతో మీ ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. అదేంటంటే, క్రీస్తును నమ్మిన జీవితంలో ఏది తేలిగ్గా ఉంటే అది చేయటానికి క్రైస్తవుడిగా అనగా మనిషిగా అనగా నీవుగా ఇష్టపడుతున్నావు? ప్రియమైన దేవుని పిల్లరా, వాక్యం కొరకు బ్రతకవలసిన మనిషి వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతున్నాడు అన్నది వాస్తవం. ఇంతకీ క్రైస్తవుడికి ఏం తేలిక? ఏం తేలిక అంటే కేవలం ప్రార్థిస్తే చనిపోతుంది అన్నది తేలిక. అంతే కదండి. మరి ప్రార్థించడం ఏముంది? ఫ్యాన్ల కింద కూర్చొని, ఏసీల కింద కూర్చొని ప్రార్థించుకుంటూ ప్రార్థించుకుంటూ వెళ్ళిపోవటమే. ఇది పని అనుకున్నాడు? ఇది పని కాదు ప్రియమైన దేవుని పిల్లారా. ఒకవేళ ఇదే పని అని నువ్వు అనుకుంటే, యేసుక్రీస్తు వారు కూడా ఆనాడు సమాజ మందిరాల్లో కూర్చొని కేవలం ప్రార్థన చేసి వెళ్ళిపోయేవాడే కదా. గ్రామాలకు ఎందుకు వెళ్ళాడు? పట్టణాలకు ఎందుకు వెళ్ళాడు? అనేక మంది ఆలోచనని సత్యం దగ్గరికి అనగా వాక్యం దగ్గరికి అనగా కన్న తండ్రి మనసు దగ్గరికి ఎందుకు తీసుకురావడానికి తాపత్రయపడ్డాడు? ఆయన ప్రయాణం మీకు తెలుసు ఎంత భయంకరంగా ఉన్నదో. ఎందుకు జరిగింది అంటే, ప్రార్థనతో పాటు, ప్రార్థించడం తప్పు కాదండి, ప్రార్థనతో పాటు వాక్యాన్ని అనగా దేవుని మనసును మీ మనసులో స్థిరపరచాలని కోరుకున్నాడు. కానీ ఆ రోజున ఆయన చేసింది వేరు, ఈ రోజున మనం ఆలోచిస్తున్న విధానం వేరు. వాక్యం కొరకు ఆయన పడ్డ కష్టం ఈ రోజున కేవలం ప్రార్థనతో ముగించుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఈజీ కదా. అలా చేస్తే పరలోకం రాదు అన్న దేవుని మాట ఈ క్షణాలు నువ్వు చూడాలి ప్రియనేస్తమా. కఠినంగా ఉన్నాయనిపిస్తుందా? వాస్తవం చెప్పాలి. మరి చెప్పాలి కదా. చూడు, మత్తయి సువార్త 7:21 ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని. ప్రభువా ప్రభువా, ప్రభువా ప్రభువా, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము ఎవరైతే చేస్తారో వారికి పరలోకం. మనమేం చేస్తున్నాం? కన్న తండ్రి మనసు తెలియకుండగా, యేసుక్రీస్తు వారు బయలుపరిచిన అర్థం చేసుకోకుండగా కేవలం నోటి మాటతో ఉచితం, ప్రార్థన అంటే ఉచితమే కదా. బైబిల్లో నిమిషానికి 10 రూపాయలు ప్రార్థన అంటే నువ్వు చేస్తావా? నీ భక్తిగల జీవితంలో ఎన్ని నిమిషాలు ప్రార్థన చేస్తావు? ఫ్రీ కాబట్టి ఎంతసేపైనా చేస్తావు. కష్టమేముంది? కానీ ఎదుటి వారి మనసులో వాక్యాన్ని స్థిరపరిచి ఆ వాక్యం కొరకు వాడు బ్రతికేటట్టుగా నువ్వు చేయగలిగితే అది దేవుడికి ఇష్టం. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఇంతకీ పరలోకమందు ఉన్న తండ్రి చిత్తం ఏంటి? ఇది మనకు తెలియాలి. ప్రభువా ప్రభువా అని పిలిస్తే సరిపోదు నానా. నిన్ను కన్న తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయన చిత్త ప్రకారం నువ్వు చెయ్యాలి అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఇంతకీ ఆయన చిత్తం ఏంటి? ఆయన చిత్తం ఏంటంటే, అపొస్తలుడైన పౌలు తిమోతి గారికి ఉత్తరాన్ని రాస్తూ 1 తిమోతి 2:4 అంటున్న మాట మీరు చూడగలిగితే, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చేయించుచున్నాడు. మనుషులందరూ రక్షణ పొంది, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలను అని కోరుకుంటున్నాడు. ఇచ్చే అనగా కోరిక. పరలోకమందున్న తండ్రి చిత్తం ఏంటయ్యా అంటే,
భూలోకములో ఉన్న మనుషులందరూ రక్షణ పొందాలి. రక్షణ పొందటమే కాదండోయ్, రక్షణతో పాటు అనుభవ జ్ఞానాన్ని కూడా, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని కూడా పొందాలి. అంటే వాక్యం పట్ల నీకు ఎంతో అనుభవం ఉండాలి. వాక్యం పట్ల అనుభవం ఉందా ప్రియమైన దేవుని పిల్లారా? మీకు ఉందా? చర్చికి వెళ్ళి ఎంతకాలం అవుతుంది? కరెక్ట్గా పాత నిబంధన ఎన్ని పుస్తకాలు, కొత్త నిబంధన ఎన్ని పుస్తకాలు చెప్పగలరా మీరు? లేత్. ఎవరెవరు ఏ పుస్తకాన్ని రాశారో చెప్పగలరా మీరు? లేత్. అనుభవ జ్ఞానం ఏది? సత్యమును గురించిన అనుభవ జ్ఞానం ఏది నీకు? ఒక వాక్యం వస్తుందంటే ఆ వాక్యం వెనకాల కన్నతండ్రి ఆవేదన, కన్నతండ్రి ఉద్దేశం ఎలా ఉంటుందో అనుభవపూర్వకముగా బాప్తీసం తీసుకున్న నువ్వు కలిగి ఉండాలి అన్నాడు దేవుడు. ఎక్కడ కలిగి ఉన్నా? ఇంతకీ సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కావాలన్నా, మనుషులందరూ రక్షణ పొందాలన్నా, ముందుగా సకల మానవ జాతికి కావాల్సింది ఏంటయ్యా అంటే మారు మనసు. ఇక్కడ కూడా తప్పులో కాలేసింది క్రైస్తవ ప్రపంచం. బాప్తీసం తీసుకుంటే వాడే మారతాళ్లే, బాప్తీసం తీసుకుంటే వాడే మారతాళ్ళని, వాడికి ఇష్టం లేకపోయినా, వాక్యం గురించి తెలియకపోయినా, బలవంతంగా ఈ రోజున బాప్తీసాలు ఇప్పిస్తూ అసలుకి దేవుడంటే అసహ్యం కలిగేంతగా వాడి మనసుని మీరు ఆగం చేస్తున్నారు, నాశనం చేస్తున్నారు అన్నది వాస్తవం. నేను చూసే ప్రియమైన దేవుని పిల్లారా, కానీ ఈ అనుభవ జ్ఞానం కావాలన్నా, ఈ సత్యాన్ని గురించి అనుభవ జ్ఞానం కావాలన్నా, రక్షణ పొందాలన్నా, ముందుగా మనిషికి ఏం కావాలయ్యా అంటే మారు మనసు కావాలి. మారు మనసు కావాలండి. మారు మనసు లేకుండగా వాడు బాప్తీసం తీసుకున్నా వ్యర్థం. వాక్యం తెలియకుండగా వాడు బాప్తీసం తీసుకున్నా వ్యర్థం. మారు మనసు కలగాలన్నా, సత్యం గురించి అనుభవ జ్ఞానం తెలియాలన్నా, రక్షణ పొందాలన్నా, సంఘానికి రావాలి, సంఘములో వినాలి, ఉండాలి, స్థిరపడాలి, స్తంభముగా నువ్వు నిలబడాలి. అది మారు మనసు లేకుండా ఏంటండి? మారు మనసు లేకుండా ఏంటి? వాక్యం వినాలి, వాడు వేడవాలండి వాక్యం విని. అయ్యో ప్రభువా ఇలా బతికేనా లోకంలో అంటూ బాధపడాలండి, అది మారు మనసు. అప్పుడేమన్నాడు బాప్తీసం? అలా ఇస్తున్నావా? పెళ్ళికి బాప్తీసం ఏమండి? సంఘంలోకి వస్తే రెండు మూడు వాక్యం అనగానే అయ్యగారు నాకు బాప్తీసం ఏంటి అనగానే గబగబా అయ్యగారు లెక్కల కొలత బాప్తీసం. ఏంటిది? ఇలా అయితే బ్రతకగలవా? ఇలా అయితే క్రీస్తు కొరకు బ్రతకగలవా? ముందుకు రాగలవా? బ్రతకించగలవా? లేత్. మరి మారు మనసు కావాలన్నాడు దేవుడు. చూడమాట అపొస్తల కార్యములు 2:38 పేతురు అంటున్నాడు, పేతురు గారు అపొస్తలు అగ్రజుడు అని అంటున్న మాట, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు వారి నామమున ప్రతి వాడు బాప్తీసం పొందాలి. మారు మనసు లేకుండగా బాప్తీసం తీసుకుంటే అది ఎక్కువ కాలం నిలబడదు. మారు మనసు ఏది? మారు మనసు కలగాలి. పాపక్షమాపణ అంటే మారు మనసులో నువ్వేం చేసావో నీకు అర్థమవుద్ది. మారు మనసులో అనగా వాక్యం వింటున్నప్పుడు సంఘ కాపుర్ని గౌరవించి సంఘాల్లో ఉండి వారు చెప్పింది విని ఆ వాక్య ప్రకారముగా నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఆ తరుణ సమయంలో నీకు ఆటోమేటిక్గా మనసు చేంజ్ అవుతుంది, వాక్యం దగ్గరికి నిలబడుతుంది. అప్పుడు బాప్తీసం తీసుకొని నా తండ్రి ఆవేదన ఏంటో, నా తండ్రి ఉద్దేశం ఏంటో, నా తండ్రి సంకల్పం ఏంటో అని గుర్తెరిగి అప్పుడు నువ్వు క్రీస్తు కొరకు బ్రతకడానికి అవకాశం ఏర్పడుతుంది, అదొక పునాదిగా మలచబడుతుంది. ఏది ప్రియమైన దేవుని పిల్లారా? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము. మారు మనసు పొందితే తప్ప నేను పలానా పాపము చేశానని నీకు తోచదు, నీకు తట్టదు. కనుకనే మారు మనసు పొందమంటున్నాడు ఆయన. మారు మనసు లేకుండగా పేరు కొరకు సంఘాల్లో బాప్తీసం తీసుకున్నా ఇచ్చిన కాపరికి దెబ్బ పడుతుంది, తీసుకున్న విశ్వాసకి దెబ్బ పడుతుంది. ఇద్దరిని కొడితే నరకములో బొబ్బలు లేస్తాయి. అర్థమవుతుంది కదా వాక్యం అంటే ఇలా ఉంటుంది. ఇంతకాలం మీరు వినకపోవచ్చు, కానీ నా ఎపిసోడ్లు మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇలాగే ఉంటుంది. చాలాసార్లు చెబుతూ ఉంటాను నేను, డైరీ పెట్టుకొని రాసుకొని నేను చెప్పింది అలా ఉన్నదో లేదో అంటూ మీరు చూడండి. పౌలు శీల ప్రకటిస్తే ఆనాడు బెరయా సంఘస్తులు కానీ ప్రారంభకాలపు విశ్వాసులు కానీ అలా చూశారు. ఏ మీరు ఎందుకు చూడరు? ఎందుకు చూడరండి?
ప్రేమైన దేవుని పిల్లరా, బైబిల్ దగ్గర పెట్టుకొని మీరు వాక్యాన్ని వింటుంటే తండ్రి ఆవేదన మీకు అర్థమవుద్ది. మారు మనసు లేకుండగా, పాపక్షమాపణ లేకుండగా మనిషి క్రీస్తు కొరకు బ్రతకలేడు అన్నది వాస్తవం. ప్రేమైన దేవుని పిల్లరా, ప్రతి వ్యక్తికి మారు మనసు, పాపక్షమాపణ రెండు కావాలి. ఇంతకీ మనుషులంతా ఎలా ఉన్నారు? మారు మనసు పొందుకుందామని, పాపక్షమాపణ తెలుసుకుందామని, సత్యం గురించి అనుభవ జ్ఞానం ఉందామని కోరుకుంటున్నారా? లే, అలాంటి ఉద్దేశంలో మానవాళి లేదని నేను అనట్లేదండి. నేను ఎందుకు అంటాను? దేవుడు అన్నది మీకు చెప్పాలి. స్వయంగా యేసయ్య మాట అన్న విధానం మీరు చూడండి. ఆయన ఏమన్నాడో, ఎక్కడున్నారో, ఏ ఉద్దేశంలో మనిషి ఉన్నాడో, ఎస్పెషల్లీ క్రైస్తవుడు కూడా మనమే ఎక్కడున్నాం తెలుసా? మత్తయి సువార్త 24:37-39 వచనాలు. నోవాకు దినములు ఎలాగ ఉండెను, మనిషి కుమారుని రాకడయో అలాగే ఉండెను. నోవాకు దినములు, ఎక్కడి నోవాకు, ఎప్పుడు నోవాకు? పాత నిబంధన కాలపు నోవాకు, ఆది కాండపు నోవాకు. మీకు తెలుసు కదా జలప్రలయం గురించి. ఆ నోవాకు, ఆ నోవాకు కాలంలో పరిస్థితి ఎలా ఉందా అంటే, మనుషుల ఉగ్రత, మనుషుల పరిస్థితి భూమి మీద బాగలేనప్పుడు, దేవుని ఉగ్రత భయంకరంగా దిగుతున్నప్పుడు, ఆత్మరూపిగా యేసుక్రీస్తు వారే స్వయంగా వెళ్ళి నోవాకు ద్వారా వాక్యం చెప్పించినప్పుడు. ఏంది, యేసుక్రీస్తు వారు వెళ్ళారా? అవన్నీ తర్వాత విందుగానే, ఫస్ట్ అయితే వాక్యం విను. ఓకే, చెప్పినప్పుడు వినలేదు. ఎక్కడో సముద్ర ఒడ్డు కట్టవలసిన ఓడ నడి ఊరిలో కట్టి కష్టపడుతున్నా కూడా పట్టించుకోకుండా ప్రజలు ఎలా ఉన్నారయ్యా అంటే, ఎలాగుండెను, మనిషి కుమారుని రాకడయు అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాకు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లు చేసుకొనుచు, పెండ్లు కిచ్చుచు నుండి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయిరి. మనుష్య అలాగుననే మనుషు కుమారుని రాకడా ఉండును. తినుచు, త్రాగుచు, పెండ్లు చేసుకొనుచ్చు, పెండ్లు కిచ్చుచు. నేటి కాల పరిస్థితి కూడా అదే కదా, తింటున్నాం, తాగుతున్నాం, పెళ్ళికి ఇస్తున్నాం, పెళ్లి చేసుకుంటున్నాం. ఇది ఈ తినే విధానంలో ప్రభువా, తాగే విధానంలో ప్రభువా, పెళ్లి చేసే విధానంలో ప్రభువా, పెళ్లికిచ్చే విధానంలో ప్రభువా. ఏంటి ఇవన్నీ ప్రభు చిత్త ప్రకారం చేస్తున్నావా? నీ కూతురికి వివాహం చేసేటప్పుడు ప్రభువా నా కూతురికి కావాల్సినటువంటి ఒక మంచి సంబంధాన్ని ఏర్పరచయ్యని గోజాడుకున్నావా? సంఘ కాపరి చెప్పావా? అంతా నీ ఇష్టమే. నా చెల్లె కొడుకు, నా అక్క కొడుకు, పలానా బంధువు, దూరపు చుట్టం, ఉద్యోగం, ఇవన్నీ సెట్ చేసుకున్నాక అప్పుడు ప్రభువా ఈ జంటని దీవించయ్యా. ఏది ఏ జంటని? నీ ఇష్టానుసారంగా చేసుకొని, నీ ఇష్టానుసారంగా మలుసుకొని, నీ ఇష్టానుసారంగా అన్ని ఫిక్స్ చేసుకొని అప్పుడు చివరి స్థానంలో దేవుణ్ణి పెట్టి దీవించయ్యా అంటాం. ఎంతవరకు సబబు? ఓ క్రైస్తవుడా, నేర్పలేదా నీకెవరో? ఏమండి, అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించాలి? ప్రభువుని బట్టి అతిశయించాలి. తెలీదా మాట నీకు? ఎక్కడున్నావయ్యా నువ్వు? అన్నీ సెట్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రభువా, 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 ప్రభువా. ఏంటి వింటాడా, వింటాడా? అలా వినలేదు కనుకనే నీ ఇష్టానుసారంగా సంబంధాలు సెట్ చేసుకొని, పెళ్ళి నీ ఇష్టానుసారంగా చేసుకొని, ఎవరు ప్రమేయం లేకుండా ఉన్నావు కాబట్టే ఈరోజు చూడండి విడిపోయి కౌన్సిలింగ్కి వెళ్తున్నారండి. దేవుళ్ళో ఉండి, దేవుడి మనసులో ఉండి, వాక్యములో ఉండి, కుటుంబాన్ని వాక్యంలో స్థిరపరచుకొని, ప్రభువు మీద భారాన్ని వేసి, నీ కుటుంబ వ్యవస్థని ప్రభుకు అంకితం చేసి నువ్వు సాగితే ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు వచ్చేవి కాదేమో ఆలోచించు. అన్నీ చేసుకున్నాక ప్రభు పైపెచ్చు. మేము ప్రభువుకి ప్రార్థించామండి. ఏం ప్రార్థించాం? సెట్టింగ్ చేసుకుని అన్నీ అప్పుడా? న్యాయమేనండి ఇది? న్యాయమా ప్రియమైన దేవుని పిల్లారా? తినుచు, త్రాగుచు, పెండ్లు చేసుకొనుచు, పెండ్లు కిచ్చుచు నుండి అంటే దేవుడు నా ప్రమేయం లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నారు అని బాధపడుతున్నాడండి. బాధపడుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా. ఈ విషయంలో దేవుని చిత్తం నెరవేరిందా అండి? ఈ విషయాలు నీలో స్థిరపరిచింది ఎవరు? ఇలా చెయ్యి, ఏం కాలేదు, దేవుడు చూసుకుంటాడులే అని చెప్పింది ఎవరు? ఎవరు? పరలోక రాజ్యము మోయించిందండి దెయ్యం. తెలుసా, పరలోక ప్రయాణానికి సిద్ధపడవలసిన నిన్ను మోయించేసింది, దేవుణ్ణి కాకుండా చేసింది, ఒకవేళ ఉన్నా చివరి స్థానంలో పెట్టింది. తెలుసా, అన్నీ అయిపోయినాక ప్రార్థన,
ఏ రోజైనా సరే ఒక పని ప్రారంభించే ముందు ప్రభు మీద భారం వేసి పని ప్రారంభించావా? లేదు ప్రియమైన దేవుని పిల్లరా, లేదు. మరి ఎలా, ఎందుకు ఇలా జరిగింది తెలుసా? మార్చేసిందండి, దూతలను దించేసింది, నీతి పరిచారకుల వేషం ధరింపజేసింది, సంఘాలలో వాక్యం వినేటట్టుగా చేస్తుంది, వాక్యం లేకుండా చేసింది, పరలోకాన్ని ముయించింది అన్నాడు. ప్రారంభ కాలంలోనే మార్కు సువార్త 7:13 మీరు నియమించిన పారంపర్య ఆచారము వలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు, ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. ఏమంటున్నాడు? మీరు నియమించిన పారంపర్య ఆచారము, ఆచారాలండి ఇవన్నీ, క్రీస్తులోనే ఉంటాం కానీ అన్ని ఆచారాలు పాటిస్తాం. సాయంత్రం 6 పెళ్లి చేయను, ఏంది మంగళవారం పెళ్లి చేయను, శనివారం పెళ్లి చేయను, బుధవారం పెళ్లి చేయను, ఎప్పుడు చేస్తావు? సోమవారం చేస్తావు, అది మంచిది. గురువారం చేస్తావు, అది మంచిది. అంటే ఈ తప్ప ఇంక చేయవా? ఎక్కడున్నావయ్యా నువ్వు? వారాల గురించి ఎవరు నేర్పారు నీకు? దినములు చెడ్డం అంటే Ephesians 5:15 దాని అర్థం ఏంటి? దినములు చెడ్డం అంటే దాని భావం ఏంటి? ఈ దినాలంటే ఈ వారాలనా? కాదు, నీ బ్రతుకు కాలపు పరిస్థితి గురించి మాట్లాడారు అక్కడ. కానీ నువ్వు దినములు అనగానే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, ఏ క్రైస్తవుడిగా ఉండి కూడా ఈ పాటిస్తావా? ఈ పాటించే ముందు ఒక్కసారి ఆలోచించు, కండ తండ్రి ఆవేదన నీకు అర్థమవుద్ది. క్రీస్తులోకి లోకాన్ని వదిలిపెట్టి వచ్చిన తర్వాత మరలా లోకతిథులు, లోక నక్షత్రాలు, లోక గడియలు, లోక గ్రహాలు, లోకం 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 పోతో పరలోకం రాదు ప్రియమైన దేవుని పిల్లరా. అదే చదువుతున్నాడు ఆయన, తెలుసా? మీరు నియమించినటువంటి మీ పారంపర్య ఆచారము వలన దేవుని వాక్యము నిరర్థకము చేయుదురు. మీ ఆచారాలను స్థిరపరచుకోవడం కొరకు వాక్యాన్ని, అనగా నువ్వు వింటున్నటువంటి వాక్యాన్ని, అనగా నువ్వు వింటున్న సంఘములో వాక్యాన్ని నిరర్థకము అంటే వాక్యాన్ని పక్కన పెట్టి నీ వాతావరణాన్ని ముందుకు తీసుకొచ్చి పైపొచ్చు దేవుడేవుడన్నిటికీ కారణం అని ఆయనకి ఒక ముష్టి కాడేస్తావు పైన. అంతేగా, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, కానా ఊరు అని వివాహానికి హాజరయ్యాడు. ఏంటి దేవుడు చెప్పే చేసావు ఇవన్నీ? లేత్, ఎప్పటికైనా మార్చుకోవాలి, ఎప్పటికైనా మార్పు చెందాలి. వాక్యాన్ని గౌరవించిన వాడు పరలోకానికి అనర్హుడు, వాక్యాన్ని నమ్మనివాడు దేవుని ఇష్టంలో లేనివాడు, వాక్యం కొరకు బ్రతకని వాడు దేవుని ఇష్టాలలో ఏమాత్రం పాలు పంపులు లేనివాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మీరు నియమించినటువంటి పారంపర్య ఆచారం వలన దేవుని వాక్యము నిరర్థకమైపోతుందండి. చూసేవాళ్ళు ఏమంటారు? అబ్బో చర్చికి వెళ్తారు కానీ అన్నీ చేస్తారు, చర్చికి వెళ్తారు అన్నీ చేస్తారు. అంటే మీ నిమిత్తము అన్యజనుల మధ్య నా నామము దూషింపబడుచున్నది అన్న దేవుని మాట మీకు తెలియదా? తెలిసినా సరే పట్టించుకునే స్థితిలో, ఏం కాదులే అన్న స్థితిలో నువ్వు ఉన్నావు కదా. కుదరదు, భూమి మీద ఆయుష్కాలపు బ్రతుకులో ప్రతిదీ లెక్కే. 66 పుస్తకాల్లో ప్రతి మాటను తృణీకరణ జరిగించి బ్రతికితే నీకు పడుతుంది నరక శిక్ష. ప్రేమైన దేవుని పిల్లారా, అందుకే నువ్వు నరకానికి వెళ్ళకూడదనే ఈయన తాపత్రయం, ఈయన బాధ, ఈయన అన్వేషణ. ప్రేమైన దేవుని పిల్లారా, అందుకే మన కాన్సెప్ట్ కూడా ఏంటో తెలుసా? మనుషుల మనసును సరిదిద్దే దేవుని మనసు అని పెట్టాం. ఎందుకు? నువ్వు బాగుండాలి, నీ తలంపులు బాగుండాలి. నా ఇష్టం, నేను నీ వాక్యం విన్ను అంటే నీ ఇష్టమే, ఏ వినాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నీ ఇష్టం అతి కొద్ది కాలం మాత్రమే, ఆ కొద్ది కాలం ముగిసి వెళ్ళిపోతే ఉంటుంది సోదరా, నీకు పడుద్ది అంతే. అనంతకాలపు శిక్ష, జీవితకాలపు శిక్ష. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా, ఎంత జాగ్రత్త, ఎంత జాగ్రత్త ఈ బ్రతుకులకి. ఏం ఆశించి దేవుళ్ళకి వస్తున్నామండి? ప్రభు ఎందుకు పిలుస్తున్నావు, ఎందుకు పిలుస్తున్నావు? తండ్రి పిల్లడు వచ్చి నానా అంటే ఏంట్రా అంటాడు. నానా ఏంట్రా, నానోయ్ ఏంట్రా చెప్పురా అంటాడు. కారణం లేకుండా పిలిస్తే తండ్రికి కోపం, ఎందుకంటే తండ్రి పనిలో ఉన్నాడు కాబట్టి. పిలవటం తప్పు కదా ప్రియమైన దేవుని పిల్లరా. ఒక సంగతి చేర్చి చూపించి పిలు, నానా నేను పలాంది చేసే బయటకు వెళ్ళి వచ్చి అని చెప్పు. గర్వపడతాడు తండ్రి, పని లేకుండా పాట లేకుండా తిని ఇంట్లో కూర్చొని ఫ్యాన్ వేసుకొని ప్రభువా 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 ఇదే ఒప్పుకుంటాడా? ఎవరు నేర్పారయ్యా నీకు? ఎవరు నేర్పారు?
అలా అయితే రంపాలతో కొయ్యబడ్డారు ఎందుకు? అలా అయితే రాళ్లతో కొట్టబడ్డారు ఎందుకు? ఒక స్టెఫెన్ చనిపోయినట్టు కారణం ఏంటి? ఏంటి? సమాజ మందిరంలో ధర్మశాస్త్ర ఉపదేశకుల మధ్య పరిశుద్ధాత్మతో నిండుకొని ఆయన అనేక సంగతులు వాస్తవాలు చెబుతుంటే వారవలేక చంపారు. అవునా కాదా? ప్రియమైన దేవుని పిల్లారా, వాక్యాన్ని విస్తరించే పనుల్లో రంపలతో కొయ్యబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, అవమానాలు, అసహ్యాలు, ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. వాక్యాన్ని స్థిరపరిచేవాడే క్రైస్తవుడు, వాక్య ప్రకారం జీవించేవాడే క్రైస్తవుడు. వాక్యములో ఉన్నా అది తప్పించి నీ పారంపర్య ఆచారాన్ని ముందుకు పెట్టి చేస్తే ఉంటుంది సోదరా, మామూలుగా ఉండదు. నీ బ్రతుకు మాడి మసైపోద్ది. వాక్యానికి ఉన్న కెపాసిటీ ఏంటో తెలుసా నీకు? వాక్యానికి ఉన్న పవర్ ఏంటో తెలుసా నీకు? చూడు, హెబ్రీయుల రాసిన పత్రిక 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. వాక్యానికి ఉన్న పవర్ అదే. వాక్యం, దేవుడి మాట ప్రతి వ్యక్తిలోకి వెళ్ళి అది ఎలా పనిచేస్తుందయ్యా అంటే సజీవమై, అంటే వాక్యానికి సావు లేదు. వాడు ఒక్కసారి వాడి తలంపులోకి వాక్యం వెళ్ళి దూరితే ఇక దానికి సావు లేదు. రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాన్ని, ఆత్మని, కేళ్లను, మూలుగను విభజిస్తుందంట. హృదయం యొక్క తలంపులను, ఆలోచనను శోధిస్తుంది. తెలుసా, హృదయము మోసకరమైనది, వ్యాధితో నిండింది. అలాంటి హృదయ తలంపులని, ఆలోచనని వాక్యం సరిచేస్తుంది, వాక్యం బాగు చేస్తుంది. కనుక ఆ వాక్యాన్ని వినిపించు ప్రభువా, పలాని చోటకెళ్ళి బిడ్డలకు వాక్యాన్ని వినిపించా, నాకు తెలిసింది దాంట్లో అని గర్వంగా ఇప్పుడు మోకరించు. ప్రార్థన చేయి, ఇప్పుడు చేయి ప్రార్థన. ప్రభువా, 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 నువ్వు ఇచ్చినటువంటి వాక్యాన్ని పట్టుకొని అనేక ఆత్మలను నీ వైపు నడిపించే పనిలో నేను ఉన్నానయ్యా అని చేసిన పనిని బట్టి ప్రార్థన చేయి. చేసిన పనిని బట్టి ప్రార్థన చేయటం నువ్వు నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారి బ్రతుకులో చేశాడు పని, చేశాడు ప్రార్థన. పని ప్రార్థన బ్యాలెన్స్డు. కానీ నీ జీవితంలో పనే కొందరు చేస్తారు, ప్రార్థనే కొందరు చేస్తారు. పని ప్రార్థన అన్నది రెండు అంచుల ఖడ్గం. పని ఎంతుందో పదునుగా ప్రార్థన కూడా అంతే ఉండాలి. పని చేస్తే సరిపోతుందని కొందరు మూర్ఖులు ఉన్నారు, ప్రార్థన చేస్తే చాలు అని కొందరు అవిజ్ఞానములు ఉన్నారు. ఈ రెండిటికి నాంది పలికి సత్యమైనటువంటి మాటని ముందుకు తీసుకొచ్చి నీ తలంపుల్లో వాక్యానికి ఉన్నటువంటి కెపాసిటీ, ఆ పవర్ నిలిపి ఒక మనిషిని నిలబెడితే పరలోకమందున్న దేవుడు నిన్ను కన్నందుకు సంతోషపడతాడు. 99 గొర్రెలు కలిగి అక్కడే ఉన్నా ఒక గొర్రె తప్పిపోతే దేవుడు బాధపడ్డాడు. 99 ఉన్నా ఒకటి పోతే బాధపడ్డాడు. ఎందుకు? ఏ వ్యక్తి కూడా నశించిపోవడానికి వీల్లేదు. అందుకే తిమోతి 1:2 అదే మాట, మనుషులందరూ సత్యం గురించిన వాక్యము గలవారే ఉండాలి, రక్షణ పొంది కోరుకున్నాడు దేవుడు. తెలుసా, వాక్యానికి ఉన్న పవర్ అది. ప్రియమైన దేవుని పిల్లారా, నువ్వు సంఘానికి వెళ్తున్నావా, వింటున్నావా? పక్కండలో చెప్పు, అయ్యా ఈరోజు వాక్యం ఎలా ఉంది, వాక్యాన్ని గౌరవిద్దాం, వాక్యాన్ని ప్రేమిద్దాం, వాక్యంలో జీవిద్దాం, మరొకరికి నేను నడిపిద్దాం అని. ఏమి లేకుండా ప్రభావాలు మారాలి, ప్రభావాలు మారాలి. ఏటి నిజమే, మరి ఇదేం చేస్తావు? వాళ్ళు మారాలంటాం కాదు, నువ్వు ముందెళ్ళి వాక్యం చెప్పు. నీకు తెలిసిందే సుమా, నీకున్న జ్ఞాన పరిధిలోనే చెప్పు. అది నీకున్న జ్ఞానం, అడుగు దేవుణ్ణి, అడుగు, వెళ్ళు, చెప్పు, 4 చెప్పు, ప్రార్థన చేయి, ఇంటికి రా, ఇప్పుడు మోకరించు, మళ్ళీ ప్రార్థన చేయి. ఇలా దేవుడి మాట తీసుకొని గ్రామాల్లోకి, పట్టణాల్లోకి, సమాజంలోకి వెళ్ళి వాక్యాలు చెప్పి వచ్చి అప్పుడు ప్రార్థన చేయండి అయ్యా. అప్పుడు చేయండి ప్రియమైన దేవుని పిల్లారా ప్రార్థన. అది కదా దేవుడు కోరుకున్నది, అది కదా నీ పట్ల దేవుడు విశ్వసిస్తుంది, అది కదా ప్రియమైన దేవుని పిల్లారా దేవుడికి ఇష్టమైనది. చేస్తున్నావా మనం అది? లేదండి. ప్రతి వ్యక్తి మారు మనసు పొందాలి,
నోవాకు దినాల పరిస్థితి ఎలా ఉన్నదో, నేటి క్రీస్తు రెండవ రాకడ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అనేది యేసుక్రీస్తు వారు చెప్పినా పట్టించుకోకుండా ఉంటున్నామంటే నాకు చాలా బాధిస్తుందర్రా. అందుకనే నా బాధని అనేక మంది పిల్లలతో పంచుకుంటున్నాను. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది పిల్లలు ఫోన్ చేస్తున్నారు కార్యక్రమాన్ని విని. తెలుసా, అనేక ప్రాంతాలండి, ఎంత ఆశ్చర్యం తెలుసా నాకు, ఎంత ఆశ్చర్యం. అన్నయ్య, జమ్మ నుంచి ఒక సోదరుడు అంటున్నాడు, ప్రవీణ్ కుమార్. అన్నయ్య, నీ వాక్యం విని నా మనసు మార్చుకున్నాను. అన్నయ్య, కడప ప్రాంతం జమ్మలం అడగండి, నా మనసు మార్చుకున్నాను, నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాను. ఎంత సంతోషం అండి. అనేక ప్రాంతాల్లో సంఘ కాపురులు వాళ్ళ చర్చిలకు పిలిపించుకొని వాక్యాలు మరి చెప్పించుకుంటున్నారండి, క్లాసుల రూపంలో. నిజంగా నాకు ఎంత సంతోషం వేసింది తెలుసా. ఒక్కడిని ప్రారంభించారండి సువార్తని, ఒంటి చేత్తో ఒంటరి పోరాటం. కానీ ఈ రోజున ప్రపంచంలో ఇంచుమించుగా అనేక పట్టణాల నుంచి, అనేక దేశాల నుంచి రోజు కనీసం నాకు 30-40 కాల్స్ వస్తాయండి. ఎంత సంతోషపడతాను, ఇంకా ఏదో చేయాలి. అందుకేగా ఈ బ్రతుకుంది, అందుకేగా నేను బ్రతుకుంది. ప్రేమ నా దేవుని పిల్లారా, నేను నమ్మాను కాబట్టి చెబుతున్నానండి, నరకానికి మీరు వెళ్ళకూడదు. ఆ నరక బాధ మీరు భరించలేరు. కొద్ది కాలము భూమి మీద ఉంటున్న నీకు కష్టం రావచ్చు, బాధ రావచ్చు, ఇబ్బంది కలగొచ్చేమో, కానీ కలకాలం నరక బాధ అంటూ ఒకటి ఉంది, అది నువ్వు భరించలేవు. నమ్మకపోతే ఎలా ప్రియమైన దేవుని పిల్లారా. నువ్వు పుట్టకముందు భూమి ఉంది, నమ్మావు. చూసావా నువ్వు పుట్టకముందు ఉందని, లే వచ్చినాక చూసి నమ్మావు. ఎక్కడి నుంచి పోతే కానీ అది నమ్మవు చూసి. కనుక ప్రార్థన ఒక్కటితో ఆగిపోకమాకండి. ప్రార్థన చేయండి, తప్పు కాదు, కానీ వాక్యాన్ని చెప్పి చేయండి అర్రా. వాక్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అర్రా. తెలియకుండగా, వాక్యం లేకుండగా కుటుంబాలు యవనస్తులు ఏంటి. అనేక మంది ఈ రోజున సమాజం చూస్తుంటే బాధేస్తుంది. ఏ వ్యక్తికి వెళ్ళి చెప్పగలం, ఏమని చెప్పగలమండి. ఒరే మార్రా మార్రా అంటే వాడు మారతాడా, లే. అందుకే చెబుతున్నానండి, ప్రేమించండి వాక్యాన్ని, ప్రేమించండి వాక్యాన్ని, వాక్యాన్ని ప్రేమించండి. వాక్య పరిధిలో, దేవుడి ఆలోచనలో మీరు స్థిరంగా ఉండండి. ప్రార్థనతో పాటు నీకు తెలిసిన దేవుడి మాటలకు చెప్పడానికి ప్రయాణం చేయి. అలా చేస్తూ క్రీస్తులో ఈ జీవితాన్ని సాగించుకుంటూ వెళ్తే ఇంతకంటే మరొక గొప్పతనం లేదండి, మనకి అదృష్టం లేదండి. ఇంకా ఒకవేళ నీ చేత కదా, నన్ను పిలువు. ఏ ప్రాంతమైనా వస్తాను, ఏ జిల్లా అయినా వస్తాను, ఏ ఊరైనా వస్తాను నీ కొరకు. 2 రోజులు ఉంటాను, 3 రోజులు ఉంటాను, నువ్వు కోరితే వారం రోజులు ఉంటాను. నీకు ఎన్నో సంగతులు చెబుతాను. నన్ను పిలువు, ఓ అన్నగా పిలువు, ఓ తమ్ముడుగా పిలువు. నేను నీ కొరకు రావడానికి నేను సిద్ధం. వాక్యాన్ని ప్రేమించే మనసు నీకుంటే, నన్ను పిలిచే మనసు నీకున్నట్టుగా నేను భావిస్తున్నాను. కనుక ముందుకు రండి. దేవుడి మాటలు ఇంకా అనేక మందికి చెబుదాం, అనేక ఆత్మలని స్థిరపరుద్దాం, కుటుంబాలను కడదాం. ప్లీజ్ ప్రార్థించుకుందాం. ప్రేమగల దేవా, కరుణామయుడ, మీ నామానికి వందనములు. అత్యున్నతమైన ఆలోచనతో మీ పిల్లల మధ్య కొన్ని మాటలు చెప్పి ఉన్నాను. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. విన్నటువంటి మాటలు వృధా పోకుండగా నా బిడ్డలు ఆలకించటంలో నా తండ్రి వాళ్ళు మనసు నిలిపి నీ కొరకు ప్రతి అవకాశాన్ని కల్పించమని, నన్ను పిలిచే భాగ్యాన్ని అందించమని యేసయ్యతో పరిశుద్ధ నామములు ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తు నామములో శుభములు. మనసు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం నిరంతరం మీ రక్షణ టీవీలో కొనసాగాలంటే మీ ఆర్థిక ఆత్మీయ సహాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా చిరునామా దేవుని మనసు బైబిల్ కాలేజ్, బ్లాక్ నెంబర్ 71, రాజీవ్ గురుకల్ప, నిజాంపేట్ విలేజ్, హైదరాబాద్ 590. మా ఫోన్ నెంబర్లు 7989666302 9394504673.